ఎవడో చాలా బాగుందే. నమస్కారం అండి, నా పేరు కుండూరు నారాజు అండి. మా ఊరు కోలంకండి. పత్రికల్లో ఆత్మహత్య కథలు రాస్తుంటానండి. అర్థమైంది, అటు వెళ్ళండి. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. 4 నెలల క్రితం నేను పంపించిన కథ అది చేయలేదు, తిరిగి పంపించలేదు. కథ పేరేంటి? ఆత్మహత్య. ఆత్మహత్య కథలు అయితే ఇది ఆఫ్ సీజన్, ఇంకా టైం పడుతుంది. ఎన్నాళ్ళలో చెప్పలేమండి. పోనీ సుమారుగా చెప్పండి. చెప్పలేము. ఏదో ఒకటి ఏడు చెప్పండి. అది చెప్పలేమండి. ఈరోడండి బాబు, మీ మీద చాలా కోపం వచ్చేస్తుంది నాకు. ఇదిగో నేను చచ్చాకన్నా వచ్చేస్తారా? తప్పకుండా, మీరు పోయిన మరుక్షణం వచ్చేస్తాం. ముందు మీరు ఆ పని చేయండి. నేను ఆత్మహత్య చేసిన చచ్చిపోయి 2 నెలలు అయింది. మీ కోటయ్య గారి పాలన జనం, ముఖ్యంగా మీ తాతయ్య సోమయాజులు గారు ఇచ్చిన మర్యాద. హాయ్. హాయ్. నిజంగా మర్చిపోలేను. మెసేజ్ పోయి ఓకే. వెంకన్న భార్య తలుపులు ఏమని కలిసావా? అమ్మో, ముందు నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చో, నేను వెళ్ళి ఎడిటర్ గారిని కలిసేస్తాను. ఓకే, బై. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమ్మా, ఆ భద్రాద్రి కళ్యాణం గురించిన ఆర్టికల్ రెడీ అయిందా? ఇవ్వండి సార్, ఆ ఏన్షియంట్ టెంపుల్ డీటెయిల్స్ అన్ని ఇందులో రాశాను. వెరీ గుడ్. మన సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం ఉన్న నీలాంటి వాళ్ళు ఉండబట్టే అడపాదడప అయినా ఇలాంటి ఆర్టికల్స్ మనం రీడర్స్ కి అందివ్వగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఆ సార్, భద్రాచలం నుంచి నేను లాంచీలో వస్తూ కోటగారి పాలెం వెళ్ళాను. అది మామూలు గ్రామం కాదు సార్. ఆ కోటగారికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఇందులో రాశాను, మీరు ఒకసారి చూస్తే. సార్, నిన్న ఆ నిలకేతం హత్య అనే కథ పంపించాను. అది ఇంతవరకు వచ్చావలేదు. హత్య? ఎస్ సార్. అడుగుతున్నందుకు ఏమనుకోవద్దే? ఏమనుకోను. మీరు బతుకున్నారా చచ్చిపోయారా? నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకేమనిపిస్తుందో చెప్పనామ్మా. ఆ గ్రామం, ఆ ప్రజలు అంత పవిత్రంగా ఉన్నారంటే కారణం ఆ కోటయ్య గారే. అవును సార్. ఆయనకు సంబంధించిన వివరాలు ఇంకొచ్చి సంపాదిస్తే బాగుంటుందమ్మా. కరెక్ట్ సార్, నేను అదే అనుకుంటున్నాను. మీరు ఓకే చేస్తే మళ్ళీ వెళ్ళి కోటయ్య గారి వివరాలు అన్ని కలెక్ట్ చేసుకొస్తాను. అలాగే చేయమ్మా. ఆల్ ద బెస్ట్. సారీ అండి, నా పేరు ఐశ్వర్య. రాయలేదా? మీరెవరు? భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి, విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకుల్, సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్. హృతిక్? మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది. తప్పైతే సారీ. నో నో, హ్యాపీగా ఉంటుంది. అదే కంటిన్యూ చేయి. ఇది బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చెప్తా చెప్తా. షాంపూ అయిపోయింది, కొంచెం తెచ్చి పెడదురు. ఓకే, 1 మినిట్. ఫారిన్ షాంపూ ప్యాకెట్ సార్, చీప్లో ఇస్తాం. ప్యాకెట్ కలిసి 500 రూపాయలు, 2 కొంటే 1 ఫ్రీ. ఎన్ని ఇమ్మంటారు? టైం కి వచ్చావు, ఒకటి తీసుకుంటా. అర్జెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి, మీకు ట్రబుల్ ఇచ్చాను. నో నో నో, ఇట్స్ ఓకే. ఏమండి పిలిచావా? సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి. సోపే కదా, నువ్వే పడ్డట్టు చెప్తావేంటి? ఏంటా జోకులు, ఇంకోటి తెచ్చి పెట్టరు. ఇట్స్ ఓకే సార్. లేటెస్ట్ టాయిలెట్ సోపు మొన్నే మార్కెట్ లోకి వచ్చింది. 1 1116. చూడడానికి హృతిక్ మోషన్ లా ఉన్నారు సార్. వస్తున్నా వస్తున్నా. ఈ సోప్ మీ మిస్టర్ కి వామిటింగ్ లా ఉంది. వామిటింగ్ కాదు, వాంటింగ్. నీకు ఇస్తారా కోటింగ్? ఇదేటి కంగారులోకి ఒక సబ్బు పట్టుపోయాడు. ఒరే, నువ్వు వాడే సోపు పట్టుకుపోయాడురా. ఇదిగో సోపు, కొత్త రకం, బాగా రుద్దుకో, బాగుంటుంది. ఒరే, ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్. యు ఆర్ అండర్ వరస్ట్. వరస్ట్ కాదు, అరెస్ట్. సార్ సార్, నాకేం తెలియదు సార్. స్నానం చేస్తానంటే సరే అన్నాను. సంసారం చేస్తానంటే సరే అనేస్తావా? అలాగే ఉంది. ప్లీజ్ సార్, ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్. పోలీసులు అంటే భయం సార్. మా ఫాదర్ లాకప్ ఎత్తు, బ్రదర్ ఎన్కౌంటర్ ఎత్తు. టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్, మీకేం కావాలన్నా ఇస్తా సార్. ఆగు, ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు. నాకు చెప్పరా సార్? మీకేం కావాలన్నా తీసుకోండి సార్. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గోడకున్న ఫోటోలు, వంటింట్లో చెంపులు, ముందు దగ్గర నుంచి ఏపీలో దాచుకున్న క్యాష్ అన్ని తీసుకోండి సార్. Ha 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 ha!
టైం బాలేదు కాబట్టి పోలీస్ వాడి ఇంటికి దొంగతనానికి వెళ్ళాం. బ్లడ్ రాలేదు కానీ ఎముకలు ఇరిగిపోయినాయి. బ్లడ్ కాదు బ్లడ్. గెటప్ గెటప్ కాదు షటప్. వస్త్రా వస్త్రా. అమ్మో ఏ దెబ్బలరా బాబు, కాలేయం కాస్త పక్కగా జరిగినట్టుంది. మూడు ప్లగ్లు ఇస్తే గాని మాట వచ్చేలా లేదు. ప్లగ్లు కాదు ప్లగ్లు. అసలు నా ట్రాఫిక్ ఏంటంటే ట్రాఫిక్ కాదు టాపిక్ బాబా. సుత్తో సారేలు ఇస్తావా? వినపదయ్యా బాబు. అదే కావాలి. అయ్యో అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఆ తర్వాత చెప్తాను గానీ ఎందుకురా నాకు ఇన్నిసార్లు అడ్డు తగులుతున్నావు? అసలు నీ ఎడ్యుకేషన్ ఏంటి చెప్పరా? ఏ దీపాల వెలుగులో చదువుకొని బీకాం పాస్ అయ్యాను. అలాగా నేను మినుగురు పురుగురు వెలుతుల్లో చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను. ఇంటర్ కోర్స్ కాదు ఇంటర్మీడియట్. నర్మిరే ఇడియట్. ఒరేయ్, వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది. అన్ని చూసాం. వాడి మీద పడయా చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్. డేంజర్ అని చెప్పి డైనమో లో పెట్టేస్తావు. డైనమో కాదు డైనమో. చేతులు ఏమలేదు వీడిని. ఆపండి మీ గోళ. ఏయ్ తీసుకెళ్ళవా. ఇచ్చే. ఊరు బయట ఇల్లు సెలెక్ట్ చేశాను. లంకంత కొంప, రిచ్ ఫ్యామిలీ, ఒంటరి ఆడది. జై హో మాతాజీ, జై హో భగవాన్, రక్ష కరేగా. ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తా, ఒళ్ళంతా మర్దన చేస్తా. తీక్ బోలా, అందరు చలో, కామ్ శురు కరేగా. ఏమక్కర్లేదు, బయటకెళ్ళండి. వాచ్మెన్ వాచ్మెన్. బయటికి పోతారా లేదా? మిమ్మల్ని పడిపోతుంది, పట్టుకుందా. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గా ప్రసాద్ ఇలా వస్తున్నాడు. అయ్యి బాబోయ్, ఆడికడ రావడం ఏంటరా? బహుశా రైడింగ్ ఏమో. చిన్నర్మయ్య ఓకే. ఏంటి అలకా? ఐఎమ్ సారీ. అమ్మా టోన్ మర్పింది. అమ్మా సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు. అప్పుడే మంచి సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది. అబ్బా నువ్వే ఎంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. ఓహో, ఆ మనిషి సరిపోద్దో లేదో. ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో, ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు. ఇల్లండి. నువ్వెవర్రా? అయ్ పోయ్, ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలో ఉన్నావు. నా పెళ్ళం ఉంది ఎందుకు దండగా? గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులుగా చెండారంగా ఉంటుంది. వెరీ బ్యాడ్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మనం కొట్టాలని. అసలు దాన్ని రివాల్వర్తో ఠపా ఠపా మనం కాల్చేసేసి ఎన్కౌంటర్లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు సడన్గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురే అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోవే పుండాకోర్ అంటాను. ఏంట్రా ఏడుపు, డ్రైవర్లు ఎర్ర చెవులు దున్నట్టు. నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోతా? ఇల్లాలి ఇటుకి ముక్క, ప్రియురాలి పడిగి ముక్క. ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లో ఉంది. ఈ కేసు మా బాసుది, నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా,
పెళ్ళం ఇటుక ముక్క ప్రియురాలు పటిక ముక్క నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికి కలవలా పారేస్తాను నీ ఎదో పేస్కి నేను సరిపోలేదా ఇంటికి రా చెప్తాను